మరో ఫ్లైఓవర్ రెడీ, ఒకే బండిపై 139 చలాన్లు. నరసింహుని సేవలో సింహ. మెయిన్ సిటీస్లోని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు చూద్దాం. నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నిర్మించిన మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్దమైంది. ఓవైసీ ఆసుపత్రి నుంచి విధాని జంక్షన్ వరకు 80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ను రేపు ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. ఫ్లైఓవర్ను నగరవాసులకు అంకితమిస్తున్నామని ట్వీట్ చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి రిజర్వాయర్ నుంచి కాకతీయ కాల్వకు యాసంగి పంటల సాగు కోసం ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. మంత్రి గంగుల కమలాకర్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పూజలు చేసి వాటర్ రిలీజ్ చేశారు. రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటుకు ముందడుగు పడింది. సీఎం కేసీఆర్ 2 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు సింగరేణి సంస్థ 500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ కొత్తగూడెంలో జరిగిన 100వ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోర్డు తన అంగీకారాన్ని తెలిపింది. హైదరాబాద్ బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణలో 317 జీవోను రద్దు చేయాలని బీఆర్కే భవన్ ముట్టడించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు యత్నించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు. చెక్ బౌన్స్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టుకు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యారు. మద్రాల ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జట్టి వెంకటేశ్వర్ల దగ్గర గణేష్ 95 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అతనిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో 2019లో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు 15 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. జనవరికి సంబంధించి రోజుకు 10,000 సర్వదర్శనం టికెట్లు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5,000 టికెట్లు అందుబాటులోకి తెచ్చారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు అద్భుతంగా సాగుతున్నాయన్నారు హీరో బాలకృష్ణ. రానున్న రోజుల్లో యాదాద్రి క్షేత్రం ఓ మహిమాన్విత క్షేత్రంగా భక్తులను అలరిస్తుంది అన్నారు. అఖండ విజయోత్సాహంలో ఉన్న ఆయన సినిమా యూనిట్తో కలిసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.